నేను లోకల్ దర్శనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళింది నేను వచ్చి 3:10 కి లోపల క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యాను. నన్ను దర్శనానికి వదిలింది వచ్చి 8:20 కి వదిలారు. 8:20 కి గేట్ ఓపెన్ చేసి షెడ్ నుంచి లోపలికి వదిలారు. మాకన్నా ఘోరం ఏంటంటే 300 రూపీస్ వాళ్ళకైతే ఇంకా 130 నుంచి కూర్చొని పెట్టుకున్నారంట. 130 నుంచి కూర్చొని పెట్టి అక్కడ వరకు కూర్చొని పెడితే ఇంకా ఎక్స్ట్రా విఐపీలు పిలిపించుకొని ఇక్కడ చేస్తే వేస్ట్ కదా. ఎందుకు అదేదో చెప్పేసి ఎవరు రారు కదా. బెటర్ ఇంట్లోనే ఉండిపోతాం, ఇంట్లో దండం పెట్టుకుంటే సరిపోద్ది కదా. ఇంత దూరం వచ్చి అందరి దగ్గర చూపించుకొని వాళ్ళ దగ్గర చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. అరేంజ్మెంట్స్ ఏం లేవు, ఫుడ్ లేదు. ఒకవేళ ఫుడ్ అన్నా పెడితే కొంచెం తినేసి పడుకుంటారు పిల్లలు, చిన్న పిల్లలు అన్న. అది కూడా ఏం లేదు సార్. ఇప్పుడు ఇంకా నేను మాట్లాడానంటే నన్ను కూడా లాక్కెళ్ళి. సైన్య సాగర్
కళ్యాణం టికెట్ ఉన్నాయండి చిన్న చిన్న పిల్లల్ని వన్ ఇయర్ పిల్లల్ని పెట్టుకొని లైన్ లో నిలబెడితే పాలు లేవు కనీసం తిండి లేదు లోపల వేసి రూమ్ వేసి లాక్లు పెట్టి లాక్లు వేశారు బయటకు పెట్టడం వాళ్ళతో మేము బంగపోతున్నా.